ప్రజా సమస్యల పట్ల వైసీపీకి చిత్తశుద్ధి లేదని మాచర్ల ఎమ్మెల్యే జులకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. గురువారం మాచర్ల పట్నంలోని 26వ వార్డు సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం నెహ్రూ నగర్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చించకుండా ప్రజాస్వామ్యం హత్యకు గురైందంటూ స్పీకర్ పోడియం వద్ద హడావుడి చేసి వెళ్లటం వారి చేతకానితనానికి నిదర్శనమన్నారు. అసెంబ్లీలో వారి హయాంలో జరిగిన అవినీతి అక్రమాలకు అధికార పక్షం అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పలేక పలాయనం చిత్తగించారని అన్నారు. 11 మందిని గెలిపించిన 6 గెలిపించిన రాజకీయ పార్టీకి బాధ్యత ఉంటుందని, ప్రతిపక్ష హోదా ఇస్తేనే బాధ్యత కాదని ఆయన అన్నారు. 36 మంది చనిపోయారంటూ దేశ రాజధాని ఢిల్లీలో నానా యాగి చేసిన మాజీ ముఖ్యమంత్రి తమ హయాంలో జరిగిన విధ్వంసకాండకం ఏడానైనా తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటకు వచ్చాడని ప్రశ్నించారు. వరదలు వచ్చినా ఎవరైనా చనిపోయినా తన చక్కటి చిరునవ్వుతోనే అభివాదం చేయటం పైశాచిక ఆనందమా అంటూ ప్రజలు చర్చించుకుంటున్నారని తెలిపారు.